బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ అబ్బాయి. బాబాయ్ ఏంటి రోజు స్పెషల్? ఈరోజు రథసప్తమి. రథసప్తమియా? ఇదిగో బాగా లాగ్ చేయకుండా సింగిల్ డైలాగులో అసలు రథసప్తమి అంటే ఏంటో చెప్పేసి. సూర్య భగవానుడి జయంతోత్సవము. అంటే పుట్టినరోజురా బాబు. అంటే ఈరోజు సూర్యుడు పుట్టినరోజు? సూర్యుడు ఇంత అందంగా భలే ఉన్నాడని నేను అనుకుంటున్నా. మంచి మనసు ఉంటే అందరూ అందంగానే కనిపిస్తారా? మంచి మనసు ఉంటే అందరూ అందంగా. గ్రేట్. బాబాయ్ ఎలా ఉన్నావు? ఎదురా ఒక టర్న్ ఇచ్చుకో. ఈ టర్న్ ఇచ్చుకో. ఏంటా తేడాగా ఉన్నావు ఇవాళ? రాత్రి అంతా నిద్ర లేదా? ఎక్కడ బలాదుకు తిరిగి వచ్చావు? తిరిగి రావటం కాదు, నీకు అందమైన మనసు లేకపోవడం. నువ్వే కన్నావు, అందమైన మనసు ఉంటే ఎదుటోళ్ళంతా అందంగా కనిపిస్తారని. నీకు మనసు లేదు, నేను నీకు అందంగా కనపడలేదు. సర్లే, ఈరోజు సూర్యభగవాన్ పుట్టినరోజు కాబట్టి ఏంటి స్పెషల్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే చిక్కుడుకాయ రసవాంగి. చిక్కుడుకాయ రసవాంగి? అవును. ఈ చిక్కుడుకాయ విన్నా, నీ రసవాంగి ఏంటి? చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ రాదు, అదేంటంటే ముందు చెప్తా దాని గురించి. ఈ కాలంలో చిక్కుడుకాయలు పుష్కలంగా దొరుకుతాయి, అందుకని చక్కగా చిక్కుడుకాయతో మంచి పదార్థాలు చేసుకుంటారు. ఆ రసవాంగి అనేది దాని పేరు. అయినా ఒరే, మీరు చైనీస్ రెస్టారెంట్కి వెళ్తారు, జపనీస్ రెస్టారెంట్కి వెళ్తారు, చుంగువాన్ చుంగు గింగువాంగ్ గింగ్ అంటే శుభ్రంగా తినేసి వస్తారు, కానీ అసలు అది ఏమిటి, దాని అర్థం ఏమిటి అని ఎప్పుడన్నా అడిగి తెచ్చారా? మేము వండితే మాత్రం అని ఆ పేర్లు పెడతాం. ఈ రోజు నువ్వు చేయాలనుకుంది, నేను చూడాలనుకుంది, వాళ్ళు తినాలనుకుంది రథసప్తమి స్పెషల్ చిక్కుడుకాయ రసవాంగి. బాగా చెప్పారా కదా. మరి అక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇటు పెట్టు. చిక్కుడుకాయలు మంచి గోరు చిక్కుడుకాయలు ఇవి కాదు, మామూలు చిక్కుడుకాయలు. గోరు చిక్కుడు అంటే సన్నగా ఉంటాయి. ఇవేం చిక్కుడు అంటారు? దేశవాళీ చిక్కుడు అంటారు. బాగా చెప్పారా. మరి సరేగానే అన్ని బాగానే చెప్తున్నా. గిన్నె పెట్టరా, పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి వెలిగించి నీళ్ళు పోయాలి. ఒక గ్లాసులు పోయి చాలు. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే, ఇదిగో చిక్కుడుగా వెళ్ళేసి అలాగే టమోటా, తర్వాత తురిమిన అల్లం, అలాగే కొద్దిగా బెల్లం, వేరుశనగ పప్పు, దాంతోపాటు కాస్తంత పసుపు, ఇప్పుడు ఉడకబెట్టిన కందిపప్పు, అన్నీ వేసావు. మరి కాస్త ఉప్పు వేసుకోవాలిగా, ఒకసారి కలిపి శుభ్రంగా. ఒక 15-20 నిమిషాల పాటు ఉడకాలి బాగా. అది ఉడుకుతూ ఉంటుంది, మనం ఈ లోపు ఏం చేయాలంటే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. పేస్ట్ ప్యాన్ ఉంది పట్రా. ఎండు మిరపకాయలు ఎన్నో చూడు, చింతపండు, ఎండు మిరపకాయలు ఆ ప్లేట్. ఒక్క 2 స్పూన్లు నూనె వేసుకో. అందులో ఏం చేయాలంటే ఫస్ట్గా 2 మిరపకాయలు, 1 ధనియాలు, మరి ఆ పైన ఏమో శనగపప్పు, మరి ఆ మీదటేమో మిరియాలు. వీటిని అన్నింటినీ చక్కగా కాసేపు వేయించు. అదే పోయి 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 ఆఫ్ చేసే. అందులో ఏం చేయాలంటే నానబెట్టిన చింతపండు, అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అబ్బాయి ఇప్పుడు చక్కగా తీసుకెళ్ళి దాన్ని పేస్ట్ చేసి తెచ్చాయి. ఓకే బాబాయ్, కొంతమంది వంటగదిలోకి ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు,
వంట అయిపోతుంది చిటికలో, బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది ఎల్లి గంటల తరబడి వంట చేసినా రుచి ఉండదు. దేని వల్ల అంటావు? మనసు పెట్టి ప్రేమతో శ్రద్ధతో వంట చేస్తే ఆ రుచే వేరు. వంట కూడా ఒక అద్భుతమైన కళరా, అందుకని ఈ కళను కళగానే పూజించాలి. మనసు పెట్టి రుబ్బుకో. మనసు పెట్టి. బాబాయ్ ఏం టెన్షన్ పట్టింది అంటే, మామూలుది అయితే మామూలుగా రుబ్బచ్చు, నువ్వు మనసు పెట్టి రుబ్బుకున్నావు కదా, అందుకే మనసు పెట్టి మరీ రుబ్బా. మామూలుగా టేస్ట్ రాలేదు, అదిరిపోయింది. వండిన తర్వాత నాకు కూడా ఉంచుకుంటే నువ్వే తినేస్తావు. సరే రా రా రా, ఇదిగో మొత్తి. ఇప్పుడు ఈ పేస్ట్ ఈ కూరగాయలో వేసేసుకోవాలి. అది ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది, నువ్వు దాన్ని మూత పెట్టు. ఇప్పుడు మనం ఒక పోపు వేసుకోవాలి. ఓ ఇంకా ఉందా? ఉందిగా. ఇది మూడు అంచెల్లో సాగుతుందన్నమాట. మూడు అంచులు కూరగాయలు ఉడకబెట్టావు, ఆ తర్వాత ఏమో పేస్ట్ చేసుకొచ్చావు, ఇప్పుడు ఏమో పోపు పెడతాం పద్ధతిగా రా. చిక్కుడుకాయ రసం వాంగి. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఏ కొద్దిగా నూనె కొంచెం వేడెక్కని. నూనె వేడెక్కింది, ఏం చేద్దామంటే ఆవాలు, ఇంగువ, కరివేపాకు, రెండు మిరపకాయలు, అవును మూత తీసి దాంట్లో వేసేసి. కొత్తిమీర ఉంది తీసుకో అక్కడ. అయిపోయింది, చక్కగా కూర రెడీ అయిపోయింది. ఆ గిన్నెలోకి తీసి రథ సప్తమి స్పెషల్ చిక్కుడుకాయ రసవాంగి సిద్ధం. ఏం చేద్దాం అంటే రెండో వంట చేసుకుందాం. ఏంటది? మిరియాల పులగం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మన ముందు ఇగో అక్కడ గిన్నె ఉంది పట్టరా, పెద్ద గిన్నె, పొయ్యి వెలిగించు, నీళ్ళు పొయ్యి కాసిన, పులగం దేంతో చేస్తారు మెయిన్గా పెసరపప్పుతో చేస్తారు. అక్కడ పెసరపప్పు పెట్టాను పట్రా. ఈ పెసరపప్పు ఏంటంటే ఒక గంట సేపు ముందే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. బాయ్ ఉప్పు. ఇప్పుడు దాని మీద మూత పెట్టి అది చక్కగా పెసరపప్పు ఉడికిపోవాలి. తర్వాత పులగంలో ఇంకేం వాడతాం? పులగంలో బియ్యం. బియ్యం బియ్యం ఏంటంటే అసలు సంక్రాంతి పండుగ నుంచే కొత్త బియ్యం వచ్చేస్తుంది, అవును కదా, అక్కడి నుంచి మనం కొత్త బియ్యమే వాడతాం. పైగా ఈ రథసప్తమి రోజున పులగం చేసుకున్నట్టయితే కొత్త బియ్యంతోనే చేయాలి. కొత్త బియ్యం తెచ్చారు అక్కడ పట్రా. కొత్త బియ్యం చాలా రుచిగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ కొత్త బియ్యం మెత్తగా ఉంటుంది అన్నమాట. చక్కగా పులగం చక్కగా మెత్తగా ఉండాలి, అర్థమైందా? అందుకని బాయ్ ఆ ప్యాన్ పెట్టరా. అట్లాగే అక్కడ మిరియాలును ఇది పెట్టాను చూడు. ముందు ఇది కాస్త వేపుకోవాలి. ఇవి వేపడం ఎందుకంటే దానివల్ల మంచి రుచి వస్తుంది, సువాసన వస్తుంది అన్నమాట, అందుకని వేపాలి. వేపు వేగపెట్టేటప్పుడే ఇందులో మిరియాలు వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర చూడు, జీలకర్ర కూడా వేసాయి. ఇప్పుడు చక్కగా వేపు.
బియ్యం చక్కగా మంచి సువాసన వస్తుంది, అప్పుడు ఆపాలి. అక్కడ పెద్ద రోలు ఉంది బట్రా, ఎరా గాపిచ్చావు. ఇవ్వలే, వచ్చింది. మొత్తాల్లో సహాయం చేయండి. మేము రాయిందంటే 16 ముక్కలు అయ్యేదిరా. దిబ్బలికి వస్తారా మీరు? మీరు తిన్న తిండి ఏమిటి, మేము తిన్న తిండి ఏమిటి? 16 ముక్కలు, మిగతా ముక్క ఇదే. సరే కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? ఇది బియ్యం. బియ్యం నూకలు చేయాలి. బియ్యాన్ని నూకలు చేయాలన్న ఆలోచన ఉంది చూడు బాబాయ్ నీది. ఏమనుకున్నావు మరి, పులగం నూకలతోనే చేస్తాం. బాగా కొట్టారు, చాలు చాలు, ఇక చాలు బాబాయ్. ఇప్పుడు ఈ రథసప్తమి అంటే కేవలం తినడం, పండగ ఎంజాయ్ చేయడమే. ఈ పండగకి ఏమైనా విశిష్టత ఏమైనా ఉందా? ఎందుకు లేదురా, ఈ పండగకి చాలా విశిష్టత ఉంది. ఏం చేస్తారంటే ఈ రోజున 7 జిల్లేడాకులు తీసుకొస్తారు. జిల్లేడాకులు తీసుకొచ్చి 1 తల మీద, 2 భుజాల మీద, 2 మోచేతుల మీద, 2 అరచేతులను పెట్టి ఇలా నుంచోబెట్టి అలా స్నానం చేయిస్తారు. ఎందుకు? ఎందుకంటే ఈ జిల్లేడాకుల ప్రభావంతో 7 రోగాలు రాకుండా కాపాడుతుంది. జిల్లేడాకులు 7 రోగాలు నివారిస్తుంది అన్నమాట. సూపర్ బాబాయ్. ఇది అందుకని చాలా ఇళ్లలో చేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది ఈ రోజు చేసే మంచి ప్రక్రియ. ఓకే సరే బాబాయ్, సరే. మన ఎక్కడపోతున్నావురా? అరే ఇప్పుడు ఇంత చెప్పావు నువ్వు, స్నానం చేయడానికి వెళ్తున్నాను. వచ్చిందిరా పండగ పూట పొద్దున్నే స్నానం చేసి రావలేదా? దాని గురించి కాదు బాబాయ్, ఇప్పుడే చెప్పావు కదా, జిల్లేడాకులు పెట్టుకుని స్నానాలు చేస్తే 7 రకాల రోగాలు నివారణ అయిపోతాయని. అందుకే నేను కూడా స్నానం చేయడానికి తెలివితేటలో పొద్దున్నే చేయాల్సిన పని. ఇప్పుడు 7 దాటిపోయింది, వచ్చే 7 చూసుకుందాం. లేరా వంట చేద్దాం. 7 అయిపోయిందా? 7 అయిపోయింది, ఇవాళ పండగ అయిపోయింది. కొంచెం సూర్యుని పుట్టినరోజు కదా, రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చే టైంకే చేయాలి అని చెప్తున్నా. అవన్నీ అయిపోయాక చెప్తావు ఆఫర్లు అన్ని. తెలుసుకోవాలంటే ముందే వచ్చి అడగాలి. అది ఒకసారి చూడు, అయిందో లేదో. ఉడికింది. ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసాయి? చిన్న మంటలో పెట్టి మూత పెట్టేస్తే 15 నిమిషాల పాటు ఉడకాలి. ఇప్పుడు అది ఉడికేలోపు మనం ఒక పచ్చడి చేసుకుందాం. ఏంటో? అదేంటంటే కొరడా చట్నీ. కొరడా చట్నీ అంటే ఏంటి బాబాయ్? కొరడా అంత గట్టిగా దెబ్బ తగులుతుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. అదే నీ మీద అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాను చూడు. అవునవును. ఈపి పేల్చడానికి దాన్ని కొరడా అంటారు. ఇది నోరు కాల్చడానికి దీన్ని కొరడా చట్నీ అంటారు. ఓహో, ఎక్కడ చూడు బట్ర, పచ్చిమిరపకాయలు. అమ్మో, మామూలుగా లేవు, కొరడాలనే ఉన్నాయి బాబాయ్. ఆ బేసిన్ తీసుకో, ఇక్కడ పెట్టుకో. అబ్బాయి దీంట్లో కొత్తిమీర కొంచెం తుంపేసుకోవాలి చక్కగా. పచ్చిమిరపకాయలు కూడా తుంపు దీంట్లో. దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం. ఎందుకు? కొరడాతో కొడితే ఎంత మంట పుడుతుందో అంత మంట పుట్టాలి. ఎందుకంటే ఆ పులగంలో కారం కారంగా ఈ చట్నీ పెట్టుకుని తింటే ఉంటుందిరా అబ్బాయ్. కాస్త కొబ్బరి నిమ్మకాయలు పండు. ఆ 2 నిమ్మకాయలు కూడా పిండి, ఎందుకంటే కొంచెం పులుపు ఉండాలి, కొంచెం కారం ఉండాలి. కారం, పులుపు, దీనికి ఉప్పు కూడా తోడైంది అనుకో, ఇంకా బ్రహ్మాండం. కల్లుప్పు బట్ర ఒకటి, ఇంకొకటి. చాలు 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 చాలు. ఇప్పుడు చక్కగా రుబ్బి తీసుకురా పచ్చడి. ఓకే, దయచేయి. వచ్చావా? సరే ఒక పని చేయి, ఈ ఇంట్లోకి తీసేయి.
అటు పెట్టేయి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం అబ్బాయి. మిరియాల పులగానికి ఇప్పుడు మనం తాలింపు వేద్దాం. పొయ్యి వెలిగించు. ఈ తాలింపు పులగానికి నూనెతో వెయ్యం, చక్కగా నేతితో వేసుకుంటాం. నెయ్యి కొంచెం కాగాక వేయి తాలింపు. మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు కలిపి బాగా కలిపి తీసుకొచ్చి పులగంలో వేసేయి. అబ్బాయి కలుపు. అబ్బాయి కొద్దిగా నెయ్యి వెళ్ళి దాని మీద. మూడు ఐటమ్స్ రెడీ. చిక్కుడుకాయ రసవాంగి, మిరియాల పులగం, కొరడా చట్నీ, మూడు చేసాం కదా, ఎలా చేసామో చెప్పవా. చిక్కుడుకాయ రసవాంగి ఎలా తయారు చేసామంటే, ఇందులో నీళ్లు, చిక్కుడుకాయలు, టమాటా, అల్లం, బెల్లం, పల్లీలు, పసుపు, ఉడికించిన కందిపప్పు, ఉప్పు వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నూనె, ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మిరియాలు వేసి వేయించి నానబెట్టిన చింతపండు, పచ్చి కొబ్బరి తురుము వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న చిక్కుడుకాయలు వేసి ఉడికించుకోవాలి. చివరిగా ప్యాన్లో నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించి ఆ తాలింపును ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకుంటే చిక్కుడుకాయ రసవాంగి రెడీ. మిరియాల పులగం ఎలా తయారు చేసామంటే, ఇందులో నీళ్లు, నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ లోపల ప్యాన్లో బియ్యం, మిరియాలు, జీలకర్ర వేసి వేయించి దంచి నూకలు చేసి ఉడుకుతున్న పెసరపప్పులో వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నెయ్యి, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించి పులగంలో వేసి కలుపుకుంటే మిరియాల పులగం రెడీ. కొరడా చట్నీ ఎలా తయారు చేసామంటే, బేసిన్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, నిమ్మరసం, కల్లుప్పు వేసి రుబ్బుకుంటే కొరడా చట్నీ రెడీ. ఒరే అబ్బాయి, బాబాయ్, ప్రతి మాసంలోనూ ఒక సప్తం వస్తుందిరా, కానీ వాటికింత ప్రాముఖ్యత లేదు. పోతే ఈ మాఘమాసంలో వచ్చే తొలి సప్తమి ఉంది చూడు, అవును, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే రథసప్తమి. ఆ రోజున గురువుల్ని పూజించి భక్తి శ్రద్ధలతో వాళ్ళకు తోచింది తృణము పొణం వాళ్ళకి దానం ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటారా. ఇది పద్ధతి. ఏ అంత పవిత్రత ఉంది ఈ నెలకి. మరి నేను నీకు ఒక గురువుని అనుకుంటానే, పంట అది నేనే నేర్పుతున్నట్టున్నాను నీకు. అంతేగా మరి. అంతే మరి, నాకు అర్థమైంది. నువ్వు నాకేమి ఇస్తావు అని అంటావు. బాబాయ్ కూర్చో, తీపిగా ఉండు, చేతి లేపు. అది రెడీ ఉన్నావా? రెడీ రా. తిను, తిన్నావా? బాగుంది, బాగుందిరా. నేను నీకు ఇచ్చే బహుమతి ఏంటంటే గురుదక్షిణగా ఇదే. అదే నేను బాగుందిరా అంటున్నా. నా హోటల్లో నేను వంట చేస్తే ఆ వంటలు పట్టుకొచ్చి నాకు పెట్టి ఇదే నీ బహుమతి అంటావా? బాబాయ్ చెప్పు, నీకేం కావాలో అడుగు. ఏకల విశిష్యులాగా బొట్టినీళ్ళు కోసిమ్మంటావా? బొట్టినీళ్ళు కోసి ఇచ్చేస్తే వంటలు ఎలా చేస్తావురా? భక్త కన్నప్పలాగా కళ్ళిమ్మంటావా? కళ్ళిచ్చేస్తే హోటల్ ఎలా కాపాడతావురా? మరి ఏం కావాలో అడుగు. ఒరే సన్నాసి, నాకేమీ అక్కర్లేదురా. నువ్వు మనసారా వంటలు చేస్తూ కడుపారా 10 మందికి అన్నం పెట్టు, అదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ. అంతేనంటావు బాబాయ్? అంతేరా. తదాస్తు. తదాస్తు.